YCP విస్తృత స్థాయి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గృహ సారథుల నియామకంపై ప్రధాన చర్చ జరగనుంది. ఈ నెల 20 నుంచి జగన్ అనే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వాలంటీర్లతో ఇళ్లను పరిశీలించనున్నారు గృహ సారథులు. ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ అవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీష, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏదైతే గతంలో కూడా మూడు సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసారి మరొకసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయనే విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాలలో నివేదికలు తీసుకుంటూ ఉంటుంది. ఐటాక్ టీమ్ తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ అదేవిధంగా కూడా ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా వాటన్నిటినీ కూడా సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే శాసనసభ్యులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేస్తున్నారో, ఎవరైతే నిరుత్సాహంగా చేస్తున్నారో, కొంతమంది సరిగ్గా చేయట్లేదనే నివేదికలు కూడా ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా ఈ రోజు మరొకసారి హెచ్చరించనున్నారు. ఇప్పటికే గతంలో జరిగినటువంటి నవంబర్ లో జరిగినటువంటి సమావేశంలో కొంతమంది శాసనసభ్యులకి లాస్ట్ వార్నింగ్ మీరు అప్రమత్తం అవ్వకపోతే కష్టమని చెప్పి హెచ్చరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శాసనసభ్యులకు ఎటువంటి సూచనలు చేస్తారు, ఎటువంటి సంకేతాలు ఇస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో నెల్లూరులో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ పార్టీ కొంత సీరియస్ గానే ప్రతి అంశాన్ని పరిగణిస్తుంది. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటి నుంచి కూడా శాసనసభ్యులు పనితీరు మెరుగుపడటం, శాసనసభ్యులు ప్రజలకు దగ్గరలో ఉండవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కొంత సమీక్ష సమావేశాలు వేగవంతం చేయటం, సమీక్ష సమావేశాల్లో కొంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు హెచ్చరికలు జారీ చేసేటువంటి కార్యక్రమాలు అయితే ప్రారంభించినట్టుగా తెలిసింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే సమీక్ష సమావేశంలో ఎటువంటి అంశాలు తెర మీదకి వస్తాయనేది వేచి చూడాలి. మనీష, థ్యాంక్ యూ. మురళి, నారా లోకేష్.